నమస్కారం. ఈరోజు ఎంతో సుదినం. వేణుగోపాల్ గారు 26వ డివిజన్ అధ్యక్షుడైన తర్వాత ఈ ప్రాంతంలో ఉంటున్న సీనియర్ నాయకులను, అదేవిధంగా గత ఎలక్షన్స్లో గత 4-5 ఎలక్షన్స్లో కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఇందాక చాలామంది కూడా వక్తలు మాట్లాడారు. అనంతపురం తెలుగుదేశం పార్టీ గతంలో చాలా పర్యాయాలుగా అన్ని ఎలక్షన్లు చూసాం, చాలామందిని చూసాం. ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతిపక్షంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నియంతృత్వ ధోరణిని కూడా ఎదిరిస్తూ ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలైతేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఎదిరించి ఇంతకాలం కూడా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ అందరం కూడా పనిచేశాము అని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే రాబోయే ఎలక్షన్లో మనకు చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారిని కూడా మనము ఎమ్మెల్యేగా, చాలామంది ఎన్నికల్లో టికెట్లు అడుగుతారు, ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పనిచేస్తున్నారో, ప్రజల్లో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే గెలుస్తారో, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా కష్టపడి పనిచేశాం, ఆయన ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడ్డాము. కాబట్టి రాబోయే ఏ పరిణామాలు వచ్చినా కూడా, ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా, ఈ ఎమ్మెల్యే పోస్టుకు మీరు తగరు. ప్రభాకర్ చౌదరి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలా, ఆయన్నే గెలిపించుకుంటామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా నోరు మెదపాలా. మనందరం కూడా ముందు దశలో ఉండాలా, ఆయన వెనకలు పెట్టాలా. ఎందుకంటే అనంతపురం నగరానికి, అనంతపురం నియోజకవర్గానికి ఆయన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో సైనికులుగా పనిచేసి ఈయనను ఇక్కడ గెలిపించుకుందాం. పార్లమెంటు టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ఆ పార్లమెంటు టికెట్ పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించుకుందాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందాం. జనసేన పార్టీ కూడా మనకు మిత్రపక్షం, మేము పనిచేస్తున్నాం. కాబట్టి మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా అని కూడా మేము ప్రయాసపడుతున్నాం, అడుగుతున్నాం. మీరు ఇంకో విధంగా భావించక, మీరు మేము అందరం కలిసి కూడా అనంతపురం నియోజకవర్గంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓడించడానికి సమయార్థమైదామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అన్న.